వినుగొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ అక్కడ నుండి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం లైవ్ ద్వారా మనం చూస్తున్నాము. రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ ప్రస్తుతం బయటకు వచ్చారు. కాసేపటి క్రితమే జగన్ రషీద్ కుటుంబ సభ్యులతో అన్ని వివరాలని అడిగి తెలుసుకున్నారు. హత్యకు జరిగిన కారణాలు ఏమై ఉంటాయని కుటుంబ సభ్యులను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆయన వినుకొండకి రోడ్డు మార్గం ద్వారా వచ్చారు. ఆయనతో పాటు మనం చూస్తున్నాము అంబటి ఉన్నారు, అలానే మరికొంతమంది వైసీపీ ముఖ్య నేతలున్నారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్నారు జగన్. ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు జగన్. ఆ లేఖలో ఏపీ పరిస్థితులపై ప్రస్తావించారు. అలానే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలపై దాడులకి సంబంధించి కూడా ఆ లేఖలో ప్రస్తావించారు జగన్. సో బుధవారం రోజు ఆయన ఢిల్లీలో ధర్నా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయమై ప్రస్తుతం ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు జగన్. ఏపీలో పరిస్థితులపై బుధవారం ఢిల్లీలో జగన్ ధర్నా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. దాడులు జరుగుతున్నా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదంటూ జగన్ విమర్శలు చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే ఏపీలో జరుగుతున్న దాడులపై ఖచ్చితంగా మోదీని కలుస్తాం, మోదీతో అన్ని విషయాలు వివరిస్తామంటున్నారు జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా ప్రధానిని అడిగే అవకాశం కనిపిస్తోంది. సో వినుగొండలో వైఎస్ జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేయనున్నారు జగన్. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ఆయన ధర్నా చేయబోతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాశారు జగన్. ఆ లేఖలో ఏపీ పరిస్థితులు, అలానే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, అలానే శాంతి భద్రతలపై ఆయన లేఖలో ప్రస్తావించారు. ఏపీలో పరిస్థితులు మార్పు గురించి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ జగన్ వినుకొండలో వ్యాఖ్యానించారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన ధర్నా నిర్వహించబోతున్నారు. మన మోటార్ సైకిల్ కారిపోయిందని కూడా ఎఫ్ఐఆర్ కూడా రాశారు. మనం ఇచ్చిన కంప్లైంట్ ఈనాడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామంటున్నారు. సో రషీద్ హత్య తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకుంటున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో వినుకొండలో జరిగిన దారుణ హత్యకి సంబంధించి, రషీద్ హత్య జరిగిన తీరు గురించి ఆయన మాట్లాడబోతున్నారు మీడియాతో. లైవ్ చూస్తున్నాము.